3D ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. 3D ఇంజనీరింగ్ కళాశాల ఈసి మరియు త్రిబులీ విద్యార్థుల ఇస్ట్రా విజిట్ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెద్దపల్లి 3D ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ మరియు మూడో సంవత్సరం చదువుతున్న ఈసి మరియు త్రిబులీ విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా హైదరాబాద్ లోని జిటిమెట్లలో ఉన్న ఇస్రో సెంటర్ ను సందర్శించారు. సటిలైట్స్ ఉపయోగాలు, వాతావరణ ఎంటర్టైన్మెంట్, దేశ రక్షణ, వ్యవసాయం తదితర అంశాలపై సటిలైట్స్ పోషిస్తున్న పాత్రను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మార్గదర్శకంలో విద్యార్థులకు నైపుణ్యత పెంపొందించే విధంగా ఇండస్ట్రియల్ విజిట్స్, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్స్, వర్క్షాప్స్ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా హైదరాబాద్ లోని ఇస్రోని సందర్శించడం జరిగిందన్నారు. ఫైనల్ ఇయర్ మరియు థర్డ్ ఇయర్ చదువుతున్న ఈసీ ట్రిపుల్ఈ విద్యార్థులను ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కి తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క స్పేస్ ఆర్గనైజేషన్ లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో జరుగుతున్న ప్రక్రియను మరియు ఏ విధంగా శాటిలైట్ ప్రయోగిస్తారో మరియు ఏ విధంగా శాటిలైట్ ప్రయోగించాలనే హిస్టరీ నుండి ప్రతి ఒక్క అంశం ఈ యొక్క నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో మా విద్యార్థులకు వాళ్ళు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శాటిలైట్ ఏ విధంగా ప్రయోగిస్తాము, ఏ విధంగా దాన్ని ఉపయోగిస్తామనేది పిల్లలకి క్షుణ్ణంగా వివరించి వారికి ఈ యొక్క నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్ని వారికి అవగాహన కల్పించే విధంగా ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మా విద్యార్థులందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టాస్క్ కోఆర్డినేటర్స్ కృష్ణయ్య, మధుశేఖర్, సీనియర్ అధ్యాపకులు అశోక్, తిరుపతి, స్వరూప, రాజేందర్, సూజన తదితరులు పాల్గొన్నారు.